ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం, అదేవిధంగా చూస్తూ ఉంటాం, రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన పని ఉండదు అని. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ దీంట్లో మాత్రం చాలా రకాల పోషకాలు ఉంటాయి. అవేంటంటే యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఫ్లావనాయిడ్స్, డైటరీ ఫైబర్, పొటాషియం, ఇంకా సోడియం. ఇవన్నీ మనకి క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చే ముప్పును తగ్గిస్తాయి. ఇక ఇన్ని పోషక విలువలు ఉన్న యాపిల్లో సైనైడ్ కూడా ఉందని మీకు తెలుసా? కంగారు పడకండి, మీరు విన్నది నిజమే. యాపిల్ విత్తనాలలో అమాగ్దాలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ అమాగ్దాలిన్ విత్తనాలు మంచిగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే విత్తనాలు చెడిపోతాయో అప్పుడు ఈ అమాగ్దాలిన్ అనేది హైడ్రోజన్ సైనైడ్గా మారిపోతుంది. ముఖ్యంగా మనం మ్రింగినప్పుడు ఈ విత్తనాలలో ఉండే అమాగ్దాలిన్ మన స్టమక్లోని ఎంజైమ్స్తో చర్య జరిపి హైడ్రోజన్ సైనైడ్గా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకందరికీ తెలిసిందే సైనైడ్ ఎంత ప్రమాదకరమైనదో. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను చాలాసార్లు యాపిల్ సీడ్స్ మింగేశానే కానీ నాకేమీ కాలేదు అని. ఈ విషయం ప్రమాదకరమైన మోతాదుకు రావాలి అంటే ఒక సగటు 75 కేజీలు ఉన్న మనిషి 143 విత్తనాలు తినాల్సి ఉంటుంది. అన్నీ ఎవరు తింటారులే అని అనుకోవద్దు. ఈ మధ్య అమాగ్దాలిన్ అనేది క్యాన్సర్ని నయం చేస్తుంది అని జరిగే దుష్ప్రచారాల వల్ల అనేక మంది ప్రత్యేకంగా ఈ యాపిల్ సీడ్స్ తింటున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైనది. అప్పుడప్పుడు కొన్ని కొన్ని తిన్నా సరే మన శరీరంలో తెలియని దుష్పరిణామాలు జరుగుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి ఇక నుంచి యాపిల్ తినే ముందు వాటి విత్తనాలు తీసి పడవేయండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అదేవిధంగా నేను ముందు ముందు చేయబోయే ఇంపార్టెంట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.